థ్యాంక్ యూ. వీరన్నారు అంటే ఈసారి జనరల్గా ఈవీఎం ప్రాబ్లమ్స్ కానీ శాంతి భద్రత బాంబులు ఇవి అన్ని అసలు వినపడలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ పోలింగ్ సమాప్త అయిపోయింది. ఇప్పుడు వరకు అన్ని అంటే 5 o'clock ఎస్టిమేట్స్ మా దగ్గర ఉన్నాయి, నేను చెప్తాను 2 మినిట్స్లో. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చాలా ఛాలెంజింగ్ సర్కమ్స్టాన్సెస్లో సడన్గా ఎన్నికలు అనౌన్స్ అయినాయి 6th సెప్టెంబర్కి. థ్యాంక్ యూ, బట్ యూ కెన్ సిట్ ఆల్సో. 6th జరిగింది 6th సెప్టెంబర్కి. తర్వాత మేము అంటే 3 మంత్స్లో నార్మల్గా ఈ పని చేయడానికి, ప్రిపరేటరీ వర్క్ చేయడానికి మనకు కనీసం 6 నెలల టైం ఉంటుంది, కానీ ఇంచుమించు అబౌట్ 1 మంత్లో పికప్ చేసి స్పీడ్కి వచ్చాము. 6th అక్టోబర్కి అంటే డేట్స్ అనౌన్స్ అయినాయి. 6th అక్టోబర్కి 7th డిసెంబర్కి ఎన్నికల వస్తుంది అట్లా ఈసీఐ వారు అనౌన్స్ చేశారు. సో అప్పుడు నుండి ఇప్పుడు వరకు మొత్తం మా గవర్నమెంట్ ఆఫీసర్స్కి, సీఈఓ ఆఫీస్లో ఉన్న వాళ్ళు, డిఈఓ ఆఫీస్లో ఉన్న వాళ్ళు, బూత్ లెవెల్ ఆఫీసర్స్ కానీ, ఫీల్డ్ ఆఫీసర్స్, ఈరోజు అంతా ఇంకా చాలామంది వచ్చారు, సెక్టర్ మ్యాజిస్ట్రేట్స్ అండ్ వేరియస్ అదర్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, సెంట్రల్ అబ్జర్వర్స్, సెంట్రల్ ఆఫీసర్స్ మైక్రో అబ్జర్వర్గా చేశారు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఈ ఎక్సర్సైజ్లో ఇంచుమించు అబౌట్ 2 lakhs నాన్ పోలీస్ ఆఫీసర్స్ అండ్ అబౌట్ 50,000 పోలీస్ ఆఫీసర్స్, ఇంచుమించు 22.5 lakhs మంది పార్టిసిపేట్ అయ్యారు. సో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలి. చాలా పీస్ఫుల్గా జరిగింది, అంటే రిలేటివ్గా కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి, బట్ ఓవరాల్గా పీస్ఫుల్గా జరిగింది. స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్ ఏమేమి ఉన్నాయి నేను, మీరు క్వశ్చన్స్ కూడా అడుగుతారు, అప్పుడు నేను జవాబిస్తాను. తర్వాత జనరల్గా కూడా జరిగింది, ముఖ్యంగా ఐ విల్ బి అమేస్ ఇన్ మై డ్యూటీ ఇఫ్ ఐ డోంట్ థ్యాంక్ ద ప్రెస్ అండ్ మీడియా. చాలా కోఆపరేటివ్ వేలో, చాలా అంటే మీరు వెరీ సీరియస్ అండ్ ప్రాపర్ కవరేజ్ ఆఫ్ ఎలక్షన్ రిలేటెడ్ న్యూస్ కవర్ చేశారు. దీనివలన మేము చాలామందికి రీచ్అవుట్ చేయగలిగాము. సో ఐ థ్యాంక్ యూ ఆల్ ఆల్సో వెరీ మచ్. సో మెయిన్గా ఈరోజు అంటే మేము 5 o'clock వరకు వచ్చిన రిపోర్ట్స్ ఇస్తున్నాము. ఓటింగ్ శాతం ఇంచుమించు సిమిలర్గా ఉన్నాయి, ఇట్ హ్యాస్ నాట్ ఇంక్రీజ్డ్, ఇట్ హ్యాస్ నాట్ డిక్రీజ్డ్. ఈ ఎస్టిమేట్స్ ప్రకారం 2-3% తక్కువ ఉంది. బట్ 2014 అసెంబ్లీ ఎలక్షన్స్లో, తెలంగాణ ఫార్మేషన్ తర్వాత ఎంబడి జరిగిన ఎన్నికలలో, అప్పుడు లోక్సభ ఎలక్షన్ కూడా కలిసే ఉన్నాయి, అసెంబ్లీ ఎలక్షన్ శాతం 69.5% వచ్చింది. ఇప్పుడు 5 o'clock వరకు వచ్చిన ఎస్టిమేట్స్ ప్రకారం మాకు 67% లాగా కనిపిస్తుంది. ఇది కొద్దిగా ఇటు అటు చేంజ్ కావచ్చు. ఆ టైంలో మేము ఎస్టిమేట్స్ ఈసీఐకి సబ్మిట్ చేసాము. అప్పుడు ఇంకా మా వెబ్ కాస్టింగ్లో కొన్ని చోట ఎలక్షన్స్ క్యూలు అవి అన్నీ ఉన్నాయి అట్లా కనిపించింది. సో ఇట్ మే గో అప్ అండ్ వీ మే అప్రాక్సిమేట్లీ ఎండ్ అప్ అరౌండ్ ది సేమ్ ఓటింగ్ పర్సంటేజ్ యాజ్ ది లాస్ట్ ఎలక్షన్. Having said that, big achievement was ee sari no disruption of poll was reported from anywhere. EVM VVPATs gurinchi enno sari ide hall lo manam discuss chesamu, sankethikanga emi problems vastayi, tarvata manpower trainings avi anni nijame beginning lo first 1 hour, first 2 hours kuda cheppochu, 9 o'clock varaku మెయిన్ కన్సర్న్స్ ఈవీఎంసే గురించి వచ్చినాయి. కానీ చాలా వరకు అంటే ఇప్పుడు అనాలిసిస్ నా ముందు ఉంది కొంచెం. సో చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ హ్యూమన్ ఫ్యాక్టర్స్ వలన వచ్చినాయి. మెయిన్లీ ఈ ఎన్నికల కండక్ట్ చేయడానికి ఒక ప్రాబ్లం ఏం వస్తుంది, లాస్ట్ మినిట్లో పోలింగ్ రోజు ఈ పోలింగ్ టీమ్సే యాక్చువల్గా వెళ్ళి పోలింగ్ బూత్స్లో ఎలక్షన్ కండక్ట్ చేస్తారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ అసిస్టెడ్ బై 3 more ఆఫీసర్స్, బయట ఒక సెక్టర్ మ్యాజిస్ట్రేట్ సపోర్ట్ చేసి సెక్టర్ ఆఫీసర్ సపోర్ట్ చేయడానికి ఉంటారు. సో వాట్ వీ అబ్జర్వ్డ్ ఇస్ ఇన్ ది ఫస్ట్ అవర్ పర్టిక్యులర్లీ, అంటే యాక్చువల్గా 6 నుండి 6:45 వరకు మాక్ పోల్ కండక్ట్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఉండేది, కానీ ఇది కొన్ని చోట 7:15, కొన్ని చోట 7:30,
7:30కి యాక్చువల్గా నాకు ఏ కంప్లీట్ స్టార్టింగ్ ఆఫ్ పోల్స్ గురించి రిపోర్ట్ వచ్చింది. సో మాక్ పోల్లో వచ్చిన ప్రాబ్లమ్స్ అప్పటి వరకు ఇంచుమించు సార్ట్ అవుట్ అయిపోయింది, బట్ సమ్ ప్లేసెస్ యాక్చువల్ ఓటింగ్ మే హ్యావ్ కమెన్స్డ్ అ లిటిల్ లేటర్. నేను కూడా ఐ వెంట్ టు ఓట్ టుడే ఇన్ మై ఏరియా, అండ్ అక్కడ ద పర్సన్ హు హడ్ ఓటెడ్ ఫస్ట్ కేమ్ అండ్ థ్యాంక్డ్ మీ అండ్ కాంగ్రాచులేటెడ్ మీ, బట్ హీ వాజ్ సేయింగ్ కి సార్ దాదాపు 1 అవర్ లేట్గా జరిగింది బికాస్ ఆఫ్ దిస్. సో ఐ అడ్మిట్ దట్ కొన్ని చోట డిలే జరిగింది, అండ్ దట్ ఈస్ వై పర్హాప్స్ 5 o'clock మన దగ్గర క్యూస్ కూడా, యాక్చువల్లీ దేర్ వర్ సమ్ క్యూస్ ఆల్సో విజిబుల్. టోటల్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్లో ఈవీఎంస్ అండ్ వీవీప్యాట్స్ టోటల్ రిప్లేస్మెంట్స్, అంటే ఫస్ట్ మాక్ పోల్ మార్నింగ్లో జరుగుతుంది, 6:45 వరకు మాక్ పోల్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఉండేది, అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ డ్యూరింగ్ పోలింగ్. సో రెండు కలిపి నేను ముందు చెప్తాను మీకు, తర్వాత క్వశ్చన్స్ అయితే ఏ పీరియడ్లో ఎంత జరిగింది అది కూడా చెప్తాను. టోటల్ నంబర్ ఆఫ్ బ్యాలెట్ యూనిట్స్ రిప్లేస్డ్ 754, 754. దిస్ ఈజ్ 1.98% ఆఫ్ టోటల్ బ్యాలెట్ యూనిట్స్ డిప్లాయిడ్. కంట్రోల్ యూనిట్స్ రిప్లేస్డ్ 628, 628. దిస్ ఈజ్ 1.9% ఆఫ్ ది టోటల్ కంట్రోల్ యూనిట్స్ డిప్లాయిడ్. వీవీప్యాట్స్ మేము కొన్ని కంప్లైంట్స్ కూడా వచ్చినాయి, అది డార్క్నెస్లో చిలకటగా అనిపిస్తుంది అక్కడ, బట్ ఆ కేర్ ఎందుకు తీసుకున్నాం, బికాస్ 7-10% రిప్లేస్మెంట్స్ వస్తే ఒక పోల్ డిస్రప్షన్కి కూడా ప్రాబ్లం వస్తుంది. తర్వాత మన దగ్గర కొన్ని చోట అంటే ఎక్కువ రిప్లేస్మెంట్ అవసరమైతే రిజర్వ్స్ కోసం కూడా ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ రిజర్వ్ ప్రతి ఒక కాన్స్టిట్యుయెన్సీ వరకే రిజర్వ్ అవైలబుల్ ఉంటాయి, బికాజ్ లాస్ట్ ర్యాండమైజేషన్లో మేము కాన్స్టిట్యుయెన్సీకి అలాట్ చేసి క్యాండిడేట్ సెట్టింగ్ చేస్తాము, కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ అస్ టు మూవ్ రిజర్వ్స్ ఫ్రమ్ అనదర్ ప్లేస్ అక్కడ. అందుకనే లోకల్ మ్యాచింగ్ ఉంటుంది కాబట్టి ఇట్లా జాగ్రత్తగా చేశాము. మార్నింగ్ కూడా కొంతమంది అడిగారు, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. వీవీప్యాట్ టోటల్ నంబర్ ఆఫ్ రిప్లేస్మెంట్స్ 1444, 1444. దట్ ఈస్ 4.4% ఆఫ్ ది టోటల్ వీవీప్యాట్స్ డిప్లాయిడ్. యాజ్ కంపేర్డ్ టు మోస్ట్ అదర్ ప్లేసెస్ దిస్ ఈజ్ ఏ గుడ్ పర్ఫార్మెన్స్. ఫెయిలియర్ రేట్స్ వేర్ వెల్ విద్ ఇన్ ఎక్స్పెక్టెడ్ లిమిట్స్. కంట్రోల్ యూనిట్ ఫెయిలియర్స్ యాక్చువల్గా కొంచెం little higher than expected vachindi because there were some issues with one lot of control units. Memu replace kuda chesamo 1300 control units mundu testing lo failure clock failure okati vachindi dani valla replace chesamo. Overall ga chuste ee enikalalo we have dealt with 1042. నేషనల్ గ్రీవెన్స్ ఎన్జిఎస్ ద్వారా మాకు 3250 వచ్చినాయి, 3250. అంటే ఒక ఆన్లైన్ సోర్సెస్ సి విజిల్ కానీ వేరే వేరే గ్రీవెన్స్ పోర్టల్ ద్వారా మానిటర్ చేసే, అండ్ మాన్యువల్గా లెటర్స్ ఈమెయిల్స్ పర్సనల్ కంప్లైంట్స్ దాదాపు 1042 వచ్చినాయి. ఇది ఆన్లైన్ టైప్ ఆఫ్ కంప్లైంట్స్ మాకు 3250 వచ్చినాయి, టోటల్ 4,292. And out of that, 3,650 have been disposed during this period. 642 are pending. Pending at various stages. Konni inquiry reports raavali. Konni chota aithe ECI final comments raavali. Rakrakalu unnai. So, these will also be addressed in due course of time.
one of the very good performances during this elections meerandarki telusu, the seizures of cash and liquor were very very high as compared to last time. Last time 2014 lo 76 crores cash seized ayindi, ee sari 117.2 crores cash seized ayindi, 117.2 crores. దిస్ ఇస్ ఓన్లీ క్యాష్. అన్ని కలిపి ఇంచుమించు 137.96 ఎక్కడ ఫిగర్స్ ఎక్కడ ఇచ్చారు మీరు? మరి వరుసగా ఇస్తారా మీరు? నా ముందు అయితే నేను చదువుతాను కదా, టోటల్ అన్ని కలిపి నేను చెప్తాను మీకు, బ్రేకప్ చెప్తాను. ఒకటి అంటే ఈ మేము ఎలక్షన్ ఈ మోడల్ కోడ్ పీరియడ్ బిగిన్ చేసాము అప్పుడు మీరు అందరూ, తర్వాత జనరల్గా పొలిటికల్ పార్టీస్ కూడా ఈసీఐ వచ్చింది అప్పుడు కూడా రిప్రజెంటేషన్ లికర్ గురించి చాలా వచ్చింది. లికర్ మీద ప్రత్యేకంగా ఈసారి క్రాక్ డౌన్ చేసాము. ఐ మీన్ ఇప్పుడు కూడా ఇంకా చేయడానికి బహుశా మీరు చెప్తారు, ఇప్పుడు కూడా మిస్యూజ్ అయిందా లేదా మీ క్వశ్చన్స్ ద్వారా తెలుస్తుంది. బట్ బేసిక్ ఫ్యాక్ట్ ఇస్ 2014 ఎలక్షన్స్లో 2.8 lakh లీటర్స్ మేము సీజ్ చేశాము. ఈసారి 5.4, దాదాపు ట్వైస్ ది అమౌంట్. 5.5 మీరు చెప్పొచ్చు బికాస్ కొన్ని డెసిమల్ పాయింట్స్ ఉన్నాయి. 5.4 lakh లీటర్స్ వేర్ సీజ్డ్ ఆర్ 5.5, విచ్ ఇస్ నియర్లీ డబల్ ఆఫ్ వాట్ వాజ్ సీజ్డ్ డ్యూరింగ్ ది 2014. క్యాష్లో కొద్దిగా అంటే ఇన్ఫ్లేషనరీ ఇంపాక్ట్ ఉంటుంది. జనరల్గా ఈ రోజు 10 రూపాయలకి దొరికితే రాబోయే రోజులో 5 years లేటర్ 20 రూపీస్ అయిపోతుంది. అందుకని కొద్దిగా నామినల్ ఎఫెక్ట్ మేము అంటాము, అంటే ఇకానమిస్ట్ జనరలీ వి కాల్ ఇట్ నంబర్స్ ఇంక్రీజ్. కానీ లికర్లో ప్యూర్ ఫిగర్స్ ఉన్నాయి లీటర్స్లో. తర్వాత ఇంకొకటి, ఇక్కడ ఈసారి ఇంచుమించు స్టేట్లో ఇల్లిసిట్ డిస్టిలేషన్ బంద్ అయిపోయింది. లాస్ట్ 2-3 ఇయర్స్లో ఒక డ్రైవ్ ద్వారా గుడుమ్ అనే ఒక సమస్య మన సమాజంలో ఉండేది, అది ఇంచుమించు వైప్డ్ అవుట్ అయిపోయింది. సమ్ చీప్ లికర్ ఇస్ స్టిల్ స్మగల్డ్ ఇన్ ఫ్రమ్ మహారాష్ట్ర అండ్ హర్యానా అండ్ సమ్ అదర్ స్టేట్స్, కానీ మన స్టేట్లో ఈ ఇల్లిసిట్ డిస్టిలేషన్ ప్రాబ్లమ్ ఇంచుమించు క్లోజ్ అయిపోయింది. సో అది అయినా కూడా twice the amount of liquor in sheer volume, and the money value of the liquor seized is 11.6 crores. And other contraband items, gold, silver, narcotics, tobacco, etc., 9.2 crores. Total aithe approximately 138 crores varku seizures ayine, 137.96, but it can be better reported as 138 crores. So that is also a very effective thing. In particular, Hyderabad area lo, actual ga ippude ante CP Hyderabad garu report pampincharu. It is literally the seizures and these things are very good. Even the law and order management in the Hyderabad area ee sari chala chakkaga jarigindi. Naaku vachina ippudu varaku vachina reports prakaram complaints regarding law and order disturbance ekkuva raledu. So I would like to particularly compliment Commissioner of Police Hyderabad for his good effort, and DO Hyderabad in maintaining good law and order situation in Hyderabad. Same way, of course, everywhere state the law and order management was very good, but overall challenging situation lo ikkada chakkaga chesaru. And I think I will stop here and I will ask questions so that it will be better, more interactive. Yes sir, please. Ante adi specific ga police station variga na daggara ippudu details levu. 5 o'clock ki ekkada ekkada unnai konni chota mem webcasting lo chusamu. So ECI ki ichina report lo kuda ippudu varaku maaku vachina reports prakaram యాక్చువల్గా 5 o'clock 67% వస్తున్నది. అన్ని చోట్ల నుండి కంప్లీట్ రిపోర్ట్స్ కూడా అప్పటి వరకు 5 కి 5 ఎగ్జాక్ట్గా రాదు కదా, కొద్దిగా అది లేట్ అవుతుంది. బట్ దే హ్యాడ్ 6:30కి అంటే వీడియో కాన్ఫరెన్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు ఈసీఐ సైడ్ నుండి. సో మా రిపోర్ట్స్ అయితే 6 వరకు అడిగారు, అప్పుడు కన్సాలిడేట్ చేసి రిపోర్ట్లో నేను రాశాను. ఎస్టిమేటెడ్ 67% ఉంది అండ్ ఇంకా ఓటింగ్ కంటిన్యూ అవుతున్నది. టుమారో ఫైనల్ ఫిగర్స్ ఎనీవే ఈ 17C 17A చూసుకొని మేము చెప్తాం మీకు, అప్పుడు క్లారిటీ పిక్చర్ వస్తుంది.
Jacob, can you find out where highest and lowest quickly, polling station wise? Just Amrapali gar daggara untundi. Ah, definitely. That has been a major complaint. That has been a major complaint. So, first of all, it is a mistake that has happened. I mean, in the sense that it needs to be rectified. It's a problem and it has to be seriously addressed. We are in some sense going to take up another revision right now, a special summary revision will be taken up. With effect for 1st January publication kosam, our electoral rolls to memo parliamentary elections ki yeltamu. So, e time lo definite ga ipudu missing perlu meeda definite ga memo oka campaign erpatu chestam. And those who have been denied fairly, I apologize to them. Chala mandi naaku kuda phone chesaru that can something be done? And well-known people, persons known to me, personal phones chesaru, sorry, ee time lo mee peru electoral roll undakapothe em cheyalemu. Having said that, and taking a serious resolution that vachesari memu deeni meeda pratyekanga charya teeskuntam, ippudu kuda we will look at where names have been missing. But we did have a campaign in the entire state. 10th September ki memu electoral rolls publish chesemappudu ee jabitalo 2 kotlu 61 lakshal mandi voters unnaru ee enikalaki vellinappudu mana jabitalo 2 kotlu 81 lakshal mandi vacharu ee 2 month period lo December 10th nundi 9th November varaku actual ga campaign jarigindi mundu atka claims and objection period తర్వాత ఫైనల్ రోల్ పబ్లిష్ చేసాము 12th నాడు ఆ తర్వాత కంటిన్యూస్ అప్డేషన్ కింద తీసుకున్నాం అయితే ఇఫ్ అండ్ ఈ 21 లక్ష అడిషన్స్ తో పాటు డిలీషన్స్ 3 లక్ష పైన డెడ్ ఓటర్ డిలీషన్స్ ఇంచుమించు 2 లక్ష డూప్లికేట్ ఓటర్ డిలీషన్స్ జరిగింది 5 lakhs, inka 5 lakhs add cheste, 20 plus 5, 25 lakh people were added. Because net addition 20 lakh aite, deletions 5 lakh kalpte, meeku 25 lakh gross addition vastundi. Ante kada total lo anta add ayyaru, tarvata 5 lakhs ki per teesam. Aite 25 lakh members were given a chance. Yes, I will answer. I know, I mean, that is the burning question in my mind also. So I start by saying that we need to rectify that. Enrollment inka drive pettali, nobody's name should be missing. No, see, the political parties have not given complaints regarding missing names alone. I think the majority complaints ikkada maaku political parties nundi బోగస్ ఓటర్స్ గురించి వచ్చింది ఎక్స్ట్రా ఓటర్స్ ఆ సమస్య ఇక్కడ జరగలేదు డూప్లికేట్ ఓటర్స్ మార్క్డ్ కాపీస్లో ఉన్న వాళ్ళకి కూడా యాక్చువల్గా 2 లక్షల వరకు మేము రోల్స్లోనే డిలీట్ చేశాము తర్వాత మార్క్ కాపీ ప్రిపేర్ చేసేటప్పుడు ఇంకా ఇంచుమించు 1,16,000 వరకు డిలీషన్స్ జరిగినాయి అంటే మార్క్ కాపీలో ఈ పేర్లు మా దగ్గర ఉన్నాయి ఫార్మ్ 7 అవి అన్ని సర్వ్ అయింది ఫైనల్ పబ్లికేషన్ తర్వాత మేము పేరు తీయలేము ఎస్ ప్లీజ్ ఎస్ ఎస్ లే ఐ డిలీటెడ్ లిస్ట్ ఇస్ లైక్ ద థింగ్ ఇస్ దట్ ఇట్ ఈస్ నాట్ డిలీటెడ్ ద డిలీషన్స్ డ్యూ టు డెత్ అండ్ పార్ట్ వైజ్ విదిన్ పార్ట్ డూప్లికేట్స్ that is only permitted it deleted it deletions eppudu enduku we are not permitting deletions of other nature death gurinchi meeku proper report vaste form 7 vaste memu delete cheyagalamu but if you delete other categories there is a bigger danger that somebody may collude with a party and strike off the name of the major persons of another party
ఒకసారి మాక్ కాపీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత మేము ఏం చేయలేము, వీఆర్ హెల్ప్లెస్. అదే ఓటర్ జాబితాతో ఎలక్షన్ ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఒకసారి మీరు మార్క్ కాపీ ఇచ్చారు, తర్వాత ఇంటర్ఫియర్ చేయడానికి వీలు ఉండదు. అందుకనే వీ కెన్ ఓన్లీ డిలీట్ ద డెడ్ అండ్ డూప్లికేట్ కేటగిరీస్ అండర్ ద డి. Yes. Yes. ఒక దాని మీద వీ హ్యావ్ కండక్టెడ్ ఎన్ ఎన్క్వైరీ అండ్ ఐ వుడ్ ఆల్సో పర్సనలీ లైక్ టు అపాలజైజ్ టు మిస్ జ్వాలగుట్ట. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్, నాట్ ఓన్లీ ఫర్ హర్, ఫర్ ఎవ్రీ సిటిజన్. దే హ్యావ్ ఎ రైట్ టు బి ఎన్రోల్డ్. వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ దాట్ కేస్, దెర్ వాజ్ అ ఫుల్ ఫ్లెజెడ్ ఎన్క్వైరీ కండక్టెడ్. నేను టీవీలో చూశాను, ఇమీడియట్గా డిఓ గారికి ఒక రిటర్న్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పాను. యాక్చువల్గా జ్వాలగుట్ట గారి ఫ్యామిలీ మెంబర్స్ నేము, వారి నేము, దట్ వాజ్ డిలీటెడ్ ఇన్ 2015 అండర్ ది ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టరల్ రూల్స్. హర్ మదర్స్ నేమ్ వాజ్ నాట్ డిలీటెడ్ డ్యూరింగ్ ది ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టరల్ రూల్స్. నౌ వీఆర్ ఆస్కింగ్ ఫర్ అ ఫార్మల్ రిపోర్ట్ ఫ్రమ్ ది ఈఆర్ఓ. అక్కడ ఈ ఫైనల్ పబ్లికేషన్ అప్పుడు ఉన్న ఈఆర్ఓ గారు 3/4 కింద వేరే చోట ఆరోగా షిఫ్ట్ అయ్యారు. టుడే హీఈస్ బిజీ విత్ ది డ్యూటీస్ ఆఫ్ ది రిటర్నింగ్ ఆఫీసర్. విదిన్ 1 or 2 days, లెట్ మీ ఆన్సర్ దాట్ కాంప్రిహెన్సివ్లీ బికాస్ ఆ ఇష్యూ మీడియాలో చాలా వస్తున్నది. అండ్ ఆగండి ఆగండి, ఒక ఈటల రాజేందర్ గురించి కూడా వస్తాను అయ్యా. ఇక్కడ జ్వాలగుట్ట గురించి మాట్లాడుతున్న మధ్యలో మీరు 4-5 తీసుకువస్తే, ఈ కేసు టీవీలో రిపోర్ట్ అయింది, దీని గురించి నాకు కొద్దిగా డీటెయిల్గా అవగాహన ఉంది కాబట్టి నేను చెప్తున్నాను, దయచేసి వినండి. సో 2015లో ఐఆర్ఈఆర్ కింద ఆ డిలీషన్ జరిగింది. ఎట్లా జరిగింది, ఎవరి పొరపాటు ఉంది, ఏమైంది? డిలీషన్స్ మీకు తెలుసు, ఎప్పుడైనా ఐఆర్ఈఆర్ కింద లేకపోతే ఏదో Form 7 notices ఇవ్వాలి. Form 7 notices would have been served. A panchnama will be made before the deletion is carried out. Form 7 notice ichina tarvata 7 days time will be given. And of course, it is obvious there is a respected citizen of Hyderabad who is claiming that she has been staying all along in the same house and her name is deleted, so there has been an apparent mistake, but the procedures in that would have been followed. They cannot be done without following this procedure because records untai and they andukane ippudu inquiry chestunnaru atla jarigindi. So form 7 reply raakapothe per teesaru. Tarvata 2016 ki ssr jarigindi. 2016 voters list lo the names were missing. As per the report given by the do, 2016 list lo the names were missing. 2017 list lo those names were missing. 2018 1st January list the names were missing. 2000 September 10th September ki list publish ayindi, dantlo those names were missing. Special campaign was carried out that time, no application under form 6 has been received. And after that 25th October nundi 5th November varku check your name ani oka campaign jarigindi, where we carried out whatever is possible through media, through advertisements, through public contacts, through sweep campaign. Check your name. Aa check your name lo kuda maaku raaledu. We are really apologetic. Ee opportunities vaadlo vaadkolekapoyaru. We will see that it is corrected the next time. Yes. See, first time voters memu lekkalo teeskuntam appudu
ఫస్ట్ టైం ఓటర్స్ లెక్కలో తీసుకుంటామప్పుడు 18 to 19 ఏజ్ కేటగిరీ కన్సిడర్ చేస్తాం. వీ డోంట్ కన్సిడర్ దోస్ హూ ఆర్ కమింగ్ అండ్ అప్లయింగ్ అండర్ ఫార్మ్ 6. యూ కుడ్ బి అ ఓటర్ హూస్ నేమ్ హెస్ బిన్ డిలీటెడ్, యూఆర్ నాట్ ఎ ఫస్ట్ టైం ఓటర్. ఇంగ్లీష్లో క్వశ్చన్ ఉంది కాబట్టి ఇంగ్లీష్లో చెప్పాను. నాకు ఎప్పుడు ఛాన్స్ ఇస్తే ఇంగ్లీష్లో నేను స్లిప్ అవుతాను. సో మీరు పట్టుకొని తెలుగులో సరే, సో మీరు తెలుగులో అడగండి. మరి ఐఎమ్ ఆన్సరింగ్ ఇఫ్ యూ గివ్ మీ అ ఛాన్స్. ఐఎమ్ ఆన్సరింగ్ ఇఫ్ యూ గివ్ మీ అ ఛాన్స్. శశిధర్ రెడ్డి గారు ఇచ్చిన కంప్లైంట్ మీద ఈసీఐ వారు ఎంక్వైరీ చేశారు. ఆ రిపోర్ట్స్ ఆర్ ఫైనలైజ్డ్ అండ్ క్లోజ్డ్. మేము ప్రతిసారి రీవిజిట్ చేసి, నేను జస్ట్ ఇక్కడ మేము చెక్ చేసాము, 2015లో పేర్లు ఉన్నాయి, 2016, 2017, 2018 ఆ తర్వాత ఇప్పుడు ఫైనల్ రివిజన్ చేసిన లిస్ట్లో లేవు అంటున్నాము అంతే. ఒక డిడక్టివ్ లాజిక్తో ఏం వస్తున్నది, ఐఆర్ఈఆర్ ఎక్సర్సైజ్ కింద పేరు తీశారు. నా పుట్టింగ్ 2 and 2 టుగెదర్ 2 + 2 = 4 అవుతుంది, 22 కాదు. సో ఐ కెనాట్ గో బ్యాక్ టు ఎన్క్వైరింగ్ ఇన్ ఆల్ ది అలిగేషన్స్ అండ్ అదర్ థింగ్స్ విచ్ హ్యావ్ బీన్ ఎన్క్వైర్డ్ ఇన్ టు. నా పని అంటే నేను ఫర్దర్గా ఫార్వర్డ్ మూవ్ చేయలేను. నా సజెషన్ ఏంటంటే వీ విల్ టేక్, ఇప్పుడే మాకు ఒక అవకాశం వస్తున్నది, మళ్ళా మేము 2019 కోసం టేకప్ చేస్తున్నాము. ఇప్పుడు మళ్ళీ ఈ రోజు జరిగింది, ఇది మన మెమరీలో కొత్త ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి అందరితో మళ్ళీ కోరుతున్నాను, దయచేసి 26 డిసెంబర్ నుండి మేము ఒక ఓటర్స్ ఈ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేస్తాము. ఇట్ విల్ బి ఫైనలైజ్డ్ ఇన్ ఫిబ్రవరి. ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఇంకా నెక్స్ట్ టైం కలుస్తాము. ఈరోజు జరిగిన ఎన్నికల గురించి ఉంది కాబట్టి ఆ షెడ్యూల్ అవి అన్నీ నేను మీ మీద పెట్టము. సో బేసిక్గా ఈసారి ప్రత్యేకంగా ఈరోజు జరిగిన ఎక్స్పీరియన్స్తో నేను కూడా జాగ్రత్తగా ఉంటాను, ఓటర్స్తో కూడా, సిటిజన్స్తో కూడా నేను కోరుతున్నాను, దయచేసి ఇది సీరియస్గా తీసుకొని ఫామ్ 6లు ఇవ్వండి. ఐ లెట్ అస్ రెస్ట్ హియర్. ఐఎమ్ సీరియస్. ఐ బిగాన్ బై సెయింగ్ దట్ దిస్ థింగ్ హ్యాస్ హ్యాపెండ్ అండ్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ. వీ విల్ ట్రై అండ్ రెక్టిఫై ఇట్. పోలింగ్ బూత్ లోపల సెల్ఫీస్ అయితే సెల్ ఫోన్స్ పర్మిటెడ్ లేదు. వీ హ్యావ్ ఇన్స్ట్రక్టెడ్ ది లోకల్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అండ్ పోలీస్ ఆఫీసర్స్. మరి ఎక్కడెక్కడ చాలా చోట్ల జరిగింది నా దృష్టికి కూడా వస్తున్నది. వీ విల్ హ్యావ్ టు కాల్ ఫర్ ది ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్. కానీ ఒక్క చోట అయితే వన్ ఫోటోగ్రాఫ్ విచ్ ఇస్ వయలేటింగ్ ద సీక్రెసీ ఆఫ్ ద ఓటర్, అది కూడా ఓటర్ ఎవరు దాంట్లో లేదు, ఓన్లీ ఫింగర్ కనిపిస్తుంది, ఓటింగ్ కంపార్ట్మెంట్కి ఫోటో వచ్చింది. మిగతా అన్ని బేసిక్గా కెమెరాస్ లోపాలు అలావ్ చేయడానికి, ఒకటి ప్రైవసీ ఆఫ్ ది సీక్రెసీ ఆఫ్ ది బ్యాలెట్ గురించి ఉంటుంది కన్సర్న్స్. రెండవది బేసిక్గా ఫ్లాషింగ్ లైట్స్ వలన మళ్ళా వీవీప్యాట్ డ్యామేజ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో వీ హ్యాడ్ బ్యాండ్ కెమెరాస్ అండ్ మొబైల్ ఫోన్స్ విత్ కెమెరాస్ ఇన్ సైట్. సమ్ పీపుల్ హ్యావ్ టేకెన్, వీ విల్ కండక్ట్, దేర్ విల్ బి అ ఫార్మ్ 17 ఏ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డైరీ ఇస్తారు, పరిశీలించి దాని మీద ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. No, press is allowed within the polling station to go and observe, yes. Even to take the proceedings and all that. When I went, there was press which took photograph of me entering the thing. Baita nundi nenu aa finger meeda idi vestunaru daniki kuda photo teesaru. So that's not a violation of the model code. Mee dagara ikkada telugulo maatladala english lo? సీరియస్లీ మీరు నాకు ఇప్పుడే, వీ విల్ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ దిస్ అండ్ ఐ విల్ టేక్ యాక్షన్, ఐ అష్యూర్ యూ. నో నో, ఇట్ ఈస్ నోటెడ్. కైండ్లీ నోట్ ద నేమ్ అండ్ ద పోలింగ్ స్టేషన్ వెర్ హీ వాజ్ మ్యాన్ హ్యాండల్డ్. ఈవెన్ వెన్ ఐ గో బ్యాక్ టు మై ఆఫీస్ వీల్ ఇష్యూ ది చార్జ్ మేము పోతాం. ఐ అష్యూర్ యూ ఇట్ ఈస్ నాట్ టాలరేబుల్. అంటే హై హ్యాండెడ్నెస్ ఇస్ నాట్ పర్మిటెడ్.
ఇది దిస్ ఇస్ ఈ ఈ టైంలో అంటే లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ కోసం అప్పుడప్పుడు ఫోర్స్ వాడడానికి చాలా అంటే ఇట్స్ నెసెసరీ, అందుకనే ఫోర్స్ ఉంటుంది. బట్ హై హ్యాండెడ్నెస్ అపారెంట్ ఫేస్ ఆఫ్ దీంట్లో మేము టాలరేట్ చేయము, వీ విల్ టేక్ యాక్షన్. నాట్ ఈవెన్ అది అది కూడా ఫార్వర్డ్ చేయండి యాజ్ ఎవిడెన్స్, ఐ అష్యూర్ యూ వీ విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ దేర్. ఎస్ ఎస్ డెఫినెట్లీ చాలా స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం, వీ విల్ డూ. యూ కేమ్ అండ్ టోల్డ్ మీ వీ టుక్ ఇన్ యూ ఆస్క్డ్ మీ ఐ రిమెంబర్. ఆ రిపోర్ట్ అయితే నా దగ్గర అంటే కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి, అంటే ప్రత్యేకంగా ఎన్టీవీ ఛానల్లో 11:55కి రిపోర్ట్ అయింది కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్ వర్కర్స్ మధ్యలో కోసిగి మండల్లో కుదురుముల్లా విలేజ్లో ఇన్సిడెంట్ జరుగుతున్నది. అక్కడ ఫోర్సెస్ ఇమీడియట్గా రష్ అయినాయి. కోసిగిలో అట్లా ఇన్సిడెంట్స్ దొరకలేదు, కానీ కుదురుముల్లాలో 4 persons ఇంజర్డ్ హ్యావర్ ఫైట్ వాజ్ స్టాప్డ్. ఆ తర్వాత ఆ 4 persons హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. 2 cases దౌలతాబాద్ పిఎస్లో అంటే రిజిస్టర్ అయినాయి. ఆ 2 cases బోత్ గ్రూప్స్కి ఇన్వాల్వ్ చేస్తూ అక్యూజ్డ్కి కస్టడీలో తీసుకొని ఇమీడియట్గా అక్కడ అడిషనల్ ఫోర్సెస్ డిప్లాయ్ చేశారు అండ్ పీస్ వాజ్ మెయింటైన్డ్. ఇది మాకు డిఓ ద్వారా వచ్చిన రిపోర్ట్ ప్రకారం నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను. హయ్యర్ లోవర్ అయితే జేకబ్ గారు చెప్తే నేను చెప్పగలను, నా దగ్గర అయితే ఫిగర్స్ లేవు. పోస్టల్ బ్యాలెట్కి ఈరోజు నాకు వేరే పనులు చాలా ఉన్నాయి, దయచేసి రేపు చెప్తాను పోస్టల్ బ్యాలెట్ వరకు. పోస్టల్ బ్యాలెట్ అయితే అందరికీ డిస్పాచ్ అయిపోయింది. పోస్ట్ మాస్టర్ జనరల్కి నేను స్పెషల్గా ఒక లెటర్ రాశాము, దయచేసి ఇమీడియట్ డెలివరీస్ కోసం తర్వాత బిఫోర్ 7 AM ఆన్ 11th కౌంట్ బ్యాలెటెడ్ పోస్టల్ బ్యాలెట్స్కి, ఓటెడ్ పోస్టల్ బ్యాలెట్స్కి, మార్క్ పోస్టల్ బ్యాలెట్స్కి డెలివరీ కౌంటింగ్ సెక్రటరీ దగ్గర అంతకుముందు ఆర్ఓ రెసిడెన్స్కి ఆర్ఓ ఆఫీస్కి చేయమని మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. హైయెస్ట్ పోలింగ్ కాన్స్టిట్యుయెన్సీ ఇప్పుడు వరకు వచ్చిన అది రిపోర్ట్ ప్రకారం నర్సంపేట్ ఆలేరు 84-83% వరకు రిపోర్ట్ అయింది. ఇవిఎన్ 84-84 నర్సంపేట్లో, ఆలేరులో 83.02%. లోయెస్ట్ యాకూత్పురాలో ఎంత ఎన్ని శాతం అయింది చెప్తారా? ఇక్కడ 33% యాకూత్పురాలో ఇప్పుడు వరకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం 33% జరిగింది. అంటే 33% జరిగితే రిగింగ్ జరిగింది ఎట్లా అయితే ఇది కొద్దిగా సెల్ఫ్ కాంట్రడిక్షన్ ఉంది. కంప్లైంట్స్ వచ్చినాయి నేను ఇమీడియట్గా పోలీస్ టీమ్స్కు 4-5 times ఇంపర్సెషన్ జరుగుతున్నది. అక్కడే కాదు ఓల్డ్ సిటీలో కూడా జరిగింది. నాకు పర్సనల్గా నా సెల్ ఫోన్స్లో వీడియోగ్రాఫ్స్తో పాటు వచ్చినాయి. మేము ఇమీడియట్గా కంట్రోల్ టవర్స్కి ఫోన్ చేసి ఇమీడియట్గా ఫోర్సెస్ పంపించాము. ఇట్ వాజ్ చెక్డ్ అంటే డ్యూ ది కోర్స్ ఆఫ్ ద డే. ఇప్పుడు అయితే అంటే వన్ సింపుల్ కంక్లూజన్, అక్కడ ఇంపర్సనేషన్ జరగలేదు ఈసారి. దట్ కుడ్ బి వన్ రీజన్ ఫర్ లో టర్న్ అవుట్. అనదర్ థింగ్ అంటే చూడాలి. ఇంకొకటి అంటే జనరల్గా ఇంతకుముందు కూడా ఈ అనుమానం వచ్చింది, ఫ్రైడే ఉంది, ఫ్రైడే వలన కొద్దిగా శాతం తగ్గుతుంది. సో దాట్ కుడ్ ఆల్సో బి వన్ రీజన్. ఇప్పుడు రీజన్స్కి నేను వెళ్ళటం లేదు. మేము మీ దగ్గర మీ ఫ్యాక్చువల్ రిపోర్ట్ ఒకటి పెడుతున్నామండి. హైయెస్ట్ డిస్ట్రిక్ట్ విత్ పోలింగ్ ఆదిలాబాద్ రిపోర్టెడ్ 76.5%. వారంగల్ రిపోర్టెడ్ రూరల్, వారంగల్ రూరల్కి 76%. హైదరాబాద్ లోయెస్ట్ అప్రాక్సిమేట్లీ 50%. సో వారంగల్ రూరల్కి 76 అండి,
7-6. లాస్ట్ ఇయర్ 2014లో 69.5% పోలింగ్ అసెంబ్లీ సెగ్మెంట్స్ లో జరిగింది. ఈసారి ఎస్టిమేట్స్ ప్రకారం ఓవరాల్ స్టేట్స్ లో ఇంచుమించు 67% రిపోర్ట్ అవుతుంది. 69.5. యూ ఆస్క్ మీ టు రిపీట్ ద నంబర్స్ టు ఆఫెన్ యూనూస్, యూ హ్యావ్ టు గెట్ నో నో. సరే, 2014 ఎలక్షన్స్ లో 69.5, 69.5%. థర్టీన్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ లో మా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం, అంటే ఇది టెంటేటివ్ రిపోర్ట్స్ ఉన్నాయి, అంటే మనం క్లోజర్ తర్వాత 15 నిమిషాల్లో తీసుకొని ఇస్తాము, ఇట్ క్యాన్ వేరీ, బట్ 74% జరిగింది ఆ 13 ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ కాన్స్టిట్యుయెన్సీస్ లో. ఒక్క నిమిషం సమయం. ఓవరాల్ గా 2014లో 69.5, ఈసారి అయితే 2014కి కంపారిజన్ ఇంచుమించు అంటే దగ్గరే ఉంది అనుకుంటున్నాను. ఇది ఈ శాతాలు అన్నీ అంటే కొద్దిగా చేంజ్ ఫైనలైజ్గా రేపు ఇస్తాను మీకు, ప్రెస్ నోట్ ద్వారా ఇస్తాను. సెకండ్ లోయెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ సార్, అది మళ్ళీ కనుక్కోండి. కాన్స్టిట్యుయెన్సీ యాకూత్పురాకి బాద్ దేఖే క్యా బతా కీజియే, రీసెర్చ్ షురూ కీజియే. అరే ఇక్కడ గెస్ వర్క్ కాదు, నాకు ఫిగర్స్ కావాలి. మీరు ప్రెస్కి అనౌన్స్ చేసే ముందు వెరిఫై చేసి రండి, ఫోన్ చేయండి. సార్ కెన్ వి గో బై క్వశ్చన్స్ వన్ బై వన్? డూ యూ హ్యావ్ ఎనీ ఫిగర్స్ జేకబ్? తో మరి 7 o'clock పిలిచిన తర్వాత చేస్తున్నారో చెప్తే ఎట్లా? ఓకే, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. లే, రీపోలింగ్ అయితే ఫైనల్ రిపోర్ట్స్ ఈ రాత్రి ప్రిసైడింగ్ ఆఫీసర్స్, కానీ అంటే ఆబ్వియస్ కేసెస్ ఆఫ్ రీపోలింగ్ మేము వెబ్కాస్టింగ్ చూసాము, తర్వాత జనరల్గా కంటిన్యూస్గా మానిటరింగ్ జరిగింది. ఎక్కడో కూడా యాజ్ ఆఫ్ నౌ రీపోలింగ్ కోసం మాకు రిక్వెస్ట్ రాలేదు, నీదర్ ఫ్రమ్ ది క్యాండిడేట్స్ నార్ ఫ్రమ్ ది ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫీషియల్ సైడ్. So I hope that it will be a no repolling thing. Kani hopes aithe hopes e unnai. Rape final ga presiding officer diaries parisilinchi final reports aroj istaru. Ee reports presiding officer reports tho paatu micro observers reports kuda chustaru. Tarvata observer samaksham the general observer who is present for the constituency varu kuda okka sari parisilinchistaru. ఫైనల్గా ఆరో గారు నాకు యాక్చువల్లీ 7 o'clock వరకు ఆ రిపోర్ట్ రావాలి, అయితే ఇట్ మే బి 9-10 బై ద టైమ్ ఆర్ ఈవెన్ లేటర్ బై ద టైమ్ ఎంటైర్ థింగ్ కమ్స్, అది చూసుకొని మేము డిసైడ్ చేస్తాము. బట్ ఒక అర్లీ మార్నింగ్ అవర్స్లో ఆ రోజుకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము, బేసిక్ డీటెయిల్స్ అంటే ఒక 70 column ప్రొఫార్మా ప్రిస్క్రైబ్డ్ ఉంది, దాంట్లో 43 columns కొద్దిగా పెట్టమన్న చెప్పాను. 75 మేము చేసాం, 5 యాడ్ చేసాము, మీరు బాగా ఫాలో చేస్తున్నారు. అయితే దట్ ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ ఇన్స్ట్రక్టెడ్ ది ఆరోస్ టు సబ్మిట్ బిఫోర్ దే లీవ్ ది రిసెప్షన్ సెంటర్. తర్వాత ఇప్పుడు కూడా పని జరుగుతున్నది, ఇప్పుడు లారీలు వస్తున్నాయి, ఈవీఎం సీలింగ్ జరుగుతున్నది. మీరందరికీ తెలుసు మా మధ్యప్రదేశ్లో కొంచెం అంటే ఈ సీలింగ్లో తీసుకురావడానికి దాంట్లో కూడా ఇన్సిడెంట్స్ జరిగింది. సో అందుకనే ఆ రోజుకి ప్రత్యేకంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము, పోలింగ్ పార్టీస్కి ప్రత్యేకంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఈ రోజుకి ఈ రోజే నాట్ ఓన్లీ ది పోల్డ్ ఈవీఎంస్,
రెండు రకాలు ఉంటాయి. మేము రిప్లేస్మెంట్స్ కోసం కొన్ని ఈవీఎంస్ బయట ఇచ్చాము, రిప్లేస్మెంట్స్ అది దాంట్లో బ్యాలెన్సెస్ ఉంటాయి. సో ఓల్డ్ ఈవీఎంస్కి సెపరేట్గా ఇవాళ ఎట్లాగా కౌంటింగ్ సెంటర్కి తీసుకొచ్చి సబ్మిట్ చేస్తారు, డైరీలు సబ్మిట్ చేస్తారు, ఒక అక్విటెన్స్ తీసుకొని ప్రిసైడ్ పోలింగ్ డ్యూటీ అంటే అక్కడికక్కడే అయిపోతుంది. కానీ ఈ అన్పోల్డ్ ఈవీఎం వీవీప్యాట్స్ కూడా చాలా జాగ్రత్తగా తీసుకువచ్చి ఫుల్గా వీడియో రికార్డింగ్ చేస్తూ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ సెపరేట్ సీలింగ్ చేయమని చెప్పాను. సో దట్ దర్ షుడ్ నాట్ బి ఎనీ కన్ఫ్యూజన్ రిగార్డింగ్ మిక్సింగ్ అప్. అండ్ తర్వాత ఇవే మళ్ళీ లైక్ అంటే కౌంటింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈపీ పీరియడ్ ఎలక్షన్ పెటిషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఇవే మళ్ళీ మనం ప్రిపేర్ చేసి పార్లమెంటరీ ఎన్నికల కోసం కూడా వాడతాము, కాబట్టి చాలా జాగ్రత్తగా పెట్టుకున్న చెప్పాము. తర్వాత ఇంకొకటి అంటే ఇఫ్ యూ హ్యావ్ క్వశ్చన్స్ ఐ విల్ టేక్ క్వశ్చన్స్, అదర్వైజ్ ఐ స్మాల్ థింగ్ ఇస్ దేర్. కల్వకుర్తి ఎపిసోడ్కి డీటెయిల్స్ ఫైనల్గా రిపోర్ట్ ఏమిచ్చాము కొద్దిగా తెప్పించగలరా? వేర్ హౌసెస్ ఉన్నాయి, దానికి మార్క్డ్ వేర్ హౌసెస్ ఉన్నాయి. కౌంటింగ్ సెంటర్స్ మనకు 119 ఉంటాయి, ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి ఒక కౌంటింగ్ సెంటర్ ఉంటుంది. మీరు ఇంతకుముందు కూడా చెప్పారు మీరు. తర్వాత మీరు చెప్పిన తర్వాత మళ్ళా నేను అంటే ఈ మన ఇంటర్నల్ వాట్సాప్ గ్రూప్లో తర్వాత ఫోన్ ద్వారా ఒకసారి ఎన్నికల ప్రక్రియ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయిన తర్వాత చూడండి, జనరల్గా ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే ఈ డ్యూటీ అయితే ఒక్కొక్క అంటే ఇది స్టాట్యూటరీ డ్యూటీస్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కూడా పర్ఫామ్ చేస్తున్నారు. నేను కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్ పర్మిషన్ లేకుండా అంటే లోపల మాకు పర్మిషన్ ఇవ్వరు. సో ఇట్ ఈస్ హిజ్ ఆర్ హర్ డిసిషన్ ఆ స్టేజ్కి. కానీ మరీ సెక్టర్ మ్యాజిస్ట్రేట్ ద్వారా మేము అందరికీ చెప్పాము. అండ్ ఐ థింక్ ఆఫ్టర్ యూ కంప్లైంట్ టు మీ అండ్ దాట్ కైండ్ ఆఫ్ రిపోర్ట్స్ వేర్ ఆల్సో రిడ్యూస్డ్. సో థ్యాంక్ యూ, అది కొద్దిగా కన్సిడరేషన్లో వచ్చింది. ఐ హోప్ దోస్ పీపుల్ తర్వాత ఓటింగ్కి వెళ్ళగలరా. మంచి, థ్యాంక్ యూ. ఇది కొంచెం అంటే చూడండి, దిస్ ఈజ్ వాట్ ఐ వాజ్ టెలింగ్. లాస్ట్ టైం మీరు అడిగారు ఛాలెంజెస్ ఏమున్నాయి. ఛాలెంజెస్ సడన్గా 4 పోలింగ్ పర్సనల్స్ ఉంటారు, పీఠాసీన అధికారి ప్రిసైడింగ్ ఆఫీసర్ దాంట్లో ఇంపార్టెంట్గా ఉంటారు. సో వాట్ వాజ్ ఐ సెయింగ్, సారీ. సో వన్స్ ఈ 4 మెంబర్స్ చూడండి, 4 × 32,000 ఇంచుమించు రిజర్వ్ అవి అని ఉంటారు, 35,000 తీసుకోండి ఇంకా ఈజీ అయిపోతుంది. 150,000 మందికి లాస్ట్ మూమెంట్లో డ్రా చేసి అన్ని పోలింగ్ ఈవీఎంస్ గురించి, ఈ లా లీగల్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి, లీగల్ ఆస్పెక్ట్స్ చాలా ఉన్నాయి అంతే కదా. ఒక అన్వారంటెడ్ డాక్యుమెంట్తో మీరు పర్మిషన్ ఇస్తే ఒక పొరపాటు. ఇప్పుడు చూడండి, ప్రెస్కి తెలియకుండా వాళ్ళు బయట అంటే స్టాప్ చేస్తున్నారు 100 మీటర్స్. ప్రెస్కి ఏం సంబంధం ఉంది? ప్రెస్ ఇస్ ఫుల్లీ రైట్. ప్రతి చోట మేము చూస్తున్నాం అంటే ఇట్ ఈస్ ఆల్ పోలింగ్ బూత్ వైజ్గా ప్రెస్ కవరేజ్ వస్తున్నది. ఇట్ ఈస్ వెల్కమ్. ఇది ఒక నాకు ఇండిపెండెంట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, నాకు ఈసీఐకి ఉంటుంది. సో ఇఫ్ ది ప్రిసైడింగ్ ఆఫీసర్ టేక్స్ ఏ రాంగ్ డిసిషన్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అది హీట్ ఆఫ్ ది మూమెంట్లో 3 times ట్రైనింగ్ జరిగింది. ఐఐడిఎం నుండి మన ఈసీఐకి ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది, ఐఐడిఎంకి. వాళ్ళు ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కోసం కొన్ని ట్రైనింగ్ మెటీరియల్స్ వీడియోలు అంటే ఏర్పాటు చేశారు. దే హ్యావ్ ప్రిపేర్డ్ సమ్ వీడియోస్. అది ఇప్పుడు వరకు రిలీజ్ కాలేదు. కానీ క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ మెటీరియల్ ఈసీఐ ద్వారా ప్రిపేర్ చేసిన మెటీరియల్ చాలా బెస్ట్ క్వాలిటీ ఉంటుంది, కరెక్ట్గా థారోగా ఉంటుంది. కాబట్టి నేను అడిగి అక్కడి నుంచి తీసుకువచ్చి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అందరికీ చూడమని చెప్పాను. చివరికి అన్ని అయిన తర్వాత ఇఫ్ దే మేక్ సచ్ అ మిస్టేక్స్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. వీ కెన్ ఓన్లీ ట్రై టు ఇంప్రూవ్ అంతే. పవర్ బ్యాకప్ పెట్టుకున్న ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. అంటే అదే చెప్తున్నాను,
ఓటర్స్ లిస్టులో ఈ 19th పబ్లిష్ అయిన లిస్ట్ లాస్ట్ లిస్ట్ ఉంది. తర్వాత ఓటర్ స్లిప్ పంచుతాము. ద బూత్ లెవెల్ ఆఫీసర్ ఇస్ టెక్నికల్గా ఎట్లా జరుగుతున్నది అని చెప్తున్నాను. దాంట్లో మధ్యలో పొరపాట్లు ఉంటే ఇవి అన్ని తప్పులు వస్తాయి. సీక్వెన్స్ ఎలా ఉంటుంది? ఫైనల్గా 19th నాడు లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్ వరకు మేము ఓటర్ లిస్ట్ ఫైనలైజ్ చేసి దానికి పబ్లిష్ చేస్తాం. 19th నాడు అంటే 12th ఒక ఇంటిగ్రేటెడ్ రోల్ పబ్లిష్ అవుతుంది, అది ఫైనల్ రోల్ అంటాం. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ పీరియడ్ అయిపోయిన తర్వాత 12th అక్టోబర్కి ఆ తర్వాత, ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది, వచ్చేసారి కూడా ఇదే జరుగుతుంది, ఈ సీక్వెన్స్ చేంజ్ అవ్వదు. సో మేము ఫస్ట్ థింగ్ ఎన్రోల్మెంట్ కోసం కాల్ ఫార్ చేస్తాము, పబ్లిసిటీ ఇస్తాము, షెడ్యూల్ ఇస్తాము, పేపర్లు పబ్లిష్ అవుతుంది. మీరు చూశారు 10th నాడు, 8th నాడు, 9th నాడు మేము పబ్లిసిటీ ఇచ్చాము. 10th నుండి స్టార్ట్ అయింది ఫైలింగ్ ఆఫ్ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్. క్లెయిమ్స్ మీన్స్ మాకు ఎన్రోల్మెంట్ కావాలి, లేకపోతే ఇది ఏమంటారు చేంజ్ ఆఫ్ ఇవి అన్నీ కావాలి. అండ్ objections means somebody is not existing, meeru adi kuda file cheskovachu. So claims and objections filing kosam even citizens tho paatu political parties andarki civil society members ki kuda involve chestamu. So ee process jarugutundi. Tarvata claims and objections examine cheyadaniki BLO nundi ERO varaku aa machinery examine chestundi. అది మన దగ్గర 25 నుండి 5 వరకు 10 డేస్ టైం ఇచ్చారు. అండ్ ఫైనల్గా కన్సాలిడేషన్ ప్రిపరేషన్ కంప్యూటర్ వర్క్ ఇవి అన్నీ చేయడానికి ECI అప్రూవల్ కోసం కూడా ఒక టైం 2-3 డేస్ టైం తీసుకుంటారు. అప్పుడప్పుడు పరిశీలించుతారు, క్వశ్చన్స్ అడుగుతారు, హౌ డిడ్ దిస్ హ్యాపెన్, హౌ డిడ్ దట్ హ్యాపెన్ అన్నీ చేసి పర్మిషన్ ఇచ్చిన తర్వాత మేము ఫైనల్ రోల్ పబ్లిష్ చేస్తాము. అవును అవును, నేను ఇంకా 2 మినిట్స్లో క్లోజ్ చేస్తాం. దిస్ ఈస్ ది లాస్ట్ ఇష్యూ ఐ టాక్ అబౌట్. సో ఫైనల్ రోల్ పబ్లిష్ అయిన తర్వాత డిలీషన్స్కి పర్మిషన్స్ లేవు, బికాస్ అప్పుడు అంటే సీరియస్ క్యాండిడేట్స్ వస్తారు. ఎన్రోల్మెంట్ మేము కంటిన్యూస్ అప్డేషన్ కింద టేకప్ చేస్తూ ఉంటాం. సో ఈ ఫైనల్ సెకండ్ సప్లిమెంట్ తయారైన తర్వాత మా బూత్ లెవెల్ ఆఫీసర్స్ మళ్ళీ తిరిగి ఇది పంచుతారు, ఏమంటారు ఓటర్ స్లిప్స్. ఓటర్ స్లిప్స్ రిసెప్షన్ ప్రకారం వి విల్ సీ హౌ మెనీ పీపుల్ ఆర్ యాబ్సెంట్, షిఫ్టెడ్ ఆర్ డెడ్ ఆర్ డూప్లికేట్స్. ఈ 2 కేటగిరీస్ కింద డిలీషన్స్ పర్మిటెడ్ ఉన్నాయి, ఈ డిలీషన్స్ క్యారీ అవుట్ చేస్తారు. అండ్ ఒకసారి ఈ రోల్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత మేము ఒరిజినల్ రోల్ మీద పేర్లు అటాచ్ చేస్తాము. దట్ ఈస్ ది మార్క్డ్ కాపీ. మార్క్డ్ కాపీ ఈస్ ది ఫైనల్ థింగ్. అన్నికి స్టాట్యూట్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ అక్కడ ఇఫ్ సంబడి మేక్స్ అ హ్యూమన్ ఎర్రర్ ఆర్ దిస్ థింగ్, దెన్ వీ విల్ హ్యావ్ టు టేక్ యాక్షన్ ఆన్ దెమ్. ఎస్, లాస్ట్ క్వశ్చన్, వీ విల్ టేక్ 1 క్వశ్చన్. ఒక నిమిషం, ఆయన అడుగు చెప్తున్నారా, మీరు బయట అడగండి, క్లోజ్ చెప్పండి. 1 సెకండ్ సార్. సార్, డిస్ట్రిక్ట్లో అంటే చూడండి, శాతం మేము చూస్తాము, హౌ మెనీ పీపుల్ ఆర్ మిస్సింగ్, ఏం జరుగుతున్నది. జస్ట్ టేక్ దేర్ ఇస్ అ కాల్ ఫ్రమ్ ఢిల్లీ, సే ఐఎమ్ టాకింగ్ ఇన్ అ ప్రెస్ కాన్ఫరెన్స్, ఇది ECI అయితే మాట్లాడతాను. సో అంటే మిస్సింగ్ పర్సన్స్కి క్యాంపెయిన్ బేసిస్లో టేకప్ చేసి ఇప్పుడు నుండి అంటే 15 కొన్ని ఎన్నికలు అయిపోయిన తర్వాత వి విల్ స్టార్ట్ ఏ స్వీప్ క్యాంపెయిన్. 26 నుండి చేసే ముందు ఫుల్గా మళ్ళీ అంటే మ్యాక్సిమం సాధ్యమైన వరకు ఇది ఫ్రెష్ ఉంది కాబట్టి నేను అనుకుంటున్నాను ఇంకా బెటర్ రెస్పాన్స్ వస్తుంది. ఈసారి కూడా యాక్చువల్గా ఎన్రోల్మెంట్కి మంచిగానే రెస్పాన్స్ వచ్చింది. సో ఆ తర్వాత ఎంత వరకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు తెలిసిన వరకు లాస్ట్ ఎన్నికలలో కూడా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చాలా రిపోర్ట్ అయినాయి. సో ఇట్ ఈస్ కంటిన్యూస్లీ కమింగ్. మేబీ సమ్ లెగసీ ఇష్యూస్ ఆర్ ఆల్సో దేర్. 2014 నుండి కంటిన్యూ అవుతుంది, బట్ వీ హ్యావ్ టు రెక్టిఫై ఇట్, వీ హ్యావ్ టు రెక్టిఫై ఇట్. చాలా సీరియస్ ప్రాబ్లం ఉంది, ఐ అక్సెప్ట్ అండ్ వీ విల్ ట్రై టు. సో సో మెనీ హ్యాండ్స్ ఆర్ దేర్. సార్, అది బయట మాట్లాడదాం. ఇది ఇప్పుడు వరకు బ్రేకప్ రాలేదు, చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.